ఓం విఘ్నేశ్వరాయ నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. ఈ నెల 21వ తేదీ నుంచి గురుడు మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. ఇలాగ గురుడి యొక్క స్థాన మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఈ క్రమంలో మేషరాశికి చెందిన జాతకులకి ఎలాంటి ఫలితాలు ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే గురుడు ఈ మేషరాశిలోకి ఈ నెల 21 నుంచి వ్యయస్థానం నుంచి జన్మరాశిలోకి సంచారం చేస్తున్నాడు. అలాగే ఆల్రెడీ అక్కడ రాహు కూడా ఉన్నాడు, మేషరాశిలోనే సంచారం చేస్తాడు 31 వరకు. అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ మేషరాశికి చెందిన జాతకులు కొంచెం స్నేహితుల విషయంలో కానీ బంధువుల విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ జన్మరాశిలో గురు సంచారం వల్ల ఖచ్చితంగా కూడా కొంచెం పనులు ఒత్తిడి పెరగటం జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో ఖచ్చితంగా కూడా అనారోగ్య సమస్యలు, కండరాల నొప్పులు కానీ, నరాలకు సంబంధించి కానీ, తలకు సంబంధించి కానీ, అలాగే ఒబిసిటీ వల్ల మోకాళ్ళ నొప్పులు కానీ, ఒబిసిటీతో బాధపడటం కానీ, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే గుడి యొక్క మేషరాశి యొక్క మేషరాశి సంచారం అనేది ఖచ్చితంగా కూడా మిగతా విషయాల్లో కొంచెం ఉద్యోగస్తులకు చాలా వరకు అనుకూలంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ వృత్తి నైపుణ్యం అనేది పెరుగుతుంది, ఉద్యోగపరంగా మీ బాధ్యతలు పెరుగుతాయి, మీకు కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ప్రైవేట్ రంగంలో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా స్థాన మార్పులు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే రాహు ఆల్రెడీ మేషరాశిలోనే ఉన్నాడు కాబట్టి ఆ గురు రాహుల యొక్క కలయిక అనేది మనం గురు చండాల యోగంగా మనం చెప్పుకుంటాం. జనరల్గా అయితే ఇది గురు వ్యక్తిగత జాతకంలో ఉంటే అది మనం అలా గురు చండాల యోగం అని చెప్తాం. అయినప్పటికీ కూడా దీన్ని గురు చండాల యోగంగా మనం గురు రాహుల యొక్క కలయిక జరుగుతుంది కాబట్టి మీ పరిస్థితుల్లో కొంచెం మార్పులు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ మధ్యకాలంలో గురుడు వక్రీకరించడం వల్ల, వక్రించే సంచారం చేయటం వల్ల, జన్మరాశిలోనే వక్రించడం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, హోదా పెరుగుతుంది, అలాగే మంచి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ధర్మకార్యాల మీద ధర్మకార్యాలు ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సన్మానాలు సత్కారాలు కూడా పెరుగుతాయి, మీరు చేస్తున్న పనికి మంచి గుర్తింపు లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే రాహు జన్మరాశిలోనే సంచారం చేయటం వల్ల ఖచ్చితంగా 31వ తేదీ వరకు కూడా ఎంతో కొంత మీకు ఇబ్బందులు కలిగించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మీ తోటి వారు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఖచ్చితంగా కూడా మీకు తక్కువగా మిమ్మల్ని తక్కువగా చూడటం, మీ మీద ఆ నిందలు వేయటం, అలాగే రిలేషన్స్ చెడిపోవటం అనేది జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే సప్తమ రాశి కేతు సంచారం కూడా ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులకి అనేక సమస్యల్ని కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నేత్ర చికిత్సలు కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఆ నేత్ర చికిత్సలు సక్సెస్ఫుల్గా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే జోదాల వల్ల, వ్యసనాల వల్ల డబ్బు నష్టపోవటం కూడా జరుగుతుంది. అలాగే కలత్ర ఆరోగ్య విషయంలో కూడా ఖచ్చితంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే వీళ్ళకి దుర్గారాధన చేయటం వల్ల చాలా వరకు కూడా వీళ్ళకి సమస్యలన్నీ తీరడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల ఏంటంటే భార్యాభర్తల మధ్య మళ్ళీ మంచి రిలేషన్స్ ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే 31 తర్వాత వెయ్యి స్థానంలో రాహువు ఖచ్చితంగా కూడా షష్టమ స్థానంలో కేతు కొంత ఉపశమనాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు అన్నీ తొలగుతాయి. పోటీల్లో కూడా ప్రత్యర్థులపై విజయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీ వ్యాపార అభివృద్ధి కూడా జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మరి శని కూడా ఈ రాశికి చెందిన జాతకులకి లాభస్థానంలో సంచారం చేయటం వల్ల
వృత్తి విషయాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఆశించిన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా వృత్తిపరంగా వీళ్ళకి గౌరవ మర్యాదలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా వృత్తి వ్యాపారస్తులకి కర్షకులకి చాలా వరకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. డబ్బు కూడా మీకు సకాలంలో మీకు చేతుకొందుతుంది. అలాగే ముఖ్యంగా శని ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్య ఆర్థిక కుటుంబ సౌఖ్యాన్ని కలిగిస్తాడు, అభిష్ట సిద్ధి కలిగిస్తాడు అనే విషయాన్ని గమనించాలి. అలాగే జూన్ 17వ తేదీ నుంచి శని వక్రంలోకి వెళ్ళటం వల్ల సుమారు 4 నెలల పాటు వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ 4 నెలల కాలంలో కూడా వీళ్ళు ఎక్కువగా కష్టాన్ని నమ్మకాలి, అదృష్టాన్ని నమ్ముకోకూడదు. ఎంత కష్టపడితే అంత మంచిదన్న విషయాన్ని గమనించాలి. ఎంత ఆచితూచి వ్యవహరిస్తే అంత మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే నవంబర్ తర్వాత నుంచి వీళ్ళకి పరిస్థితులు చాలా వరకు అనుకూలించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మీ ఇష్ట దైవనామాన్ని స్మరించండి, ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే సాధ్యమైనంత వరకు ఇతరులతో గొడవలు కానీ వాగ్వివాదాలకు కానీ ఘర్షణలకు కానీ దిక్కకుండా సమయం పాటించాలి, ఆచితూచి వ్యవహరించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ప్రతిరోజు కూడా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన కూడా మీకు చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే గురు జపం, మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన కూడా మీకు చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులంతా ఒక విషయాన్ని గమనించారు. ఇప్పుడు నేను చెప్తున్న విశేషాలని కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగే దశాంతర ఫలితాలు, ఇక్కడ ఈ గోచార ఫలితాలు రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో గ్రహాల యొక్క స్థితి బాగుందనుకోండి, ఇప్పుడు నేను చెప్పిన నెగటివ్ స్థానాల్లో ఉన్న గ్రహాల యొక్క వ్యతిరేక ఫలితాలు మీకు తగ్గడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోండి. ఖచ్చితంగా వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖనోభవంతు. నమస్కారం.